బుచ్చిరెడ్డిపాలెం మండలం ఓవేరు గ్రామంలో పేర్ల సావిడి ప్రాంతంలో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొని సభ్యత్వ నమోదు చేయించి కరపత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న నిధులను చంద్రబాబు పక్కదారి పట్టిస్తుందని బీజేపీ నాయకులు మాట్లాడటం లేదన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో పనులు చేసి వాటిని తన పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడిని విమర్శించారు. రాష్ట్రంలోని నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబు పట్టించుకోవట్లేదన్నారు. రాష్ట్ర గవర్నర్ విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శ్రావణ్, వెంకటరమణయ్య, సేనయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంటికి 10,000 ఇస్తానన్నాడు. నేను అన్ని దగ్గర తిరుగుతున్నాను, ఎక్కడా కూడా మాకు ఇవ్వడం లేదు, ఇవ్వలేదని చెప్పి చెప్పినారు. ఈ నంబర్కి చేయండి అమ్మా, అది చాలా సేపు ఉంటుంది, మీరే మాట్లాడబడలే వినండి, ఇది పెట్టుకోండి మీ దగ్గర. 10 రోజుల్లో మళ్ళీ 9, 1, 2, 1 ఫోన్ ఉందా పాప? పార్టీ సభ్యత్వం కూడా ఇస్తారు. ఈ 2 రోజుల లోపల మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది, మీ సమస్యలు అడుగుతారు, అన్నీ చెప్పండి, మీకు పార్టీ సభ్యత్వం ఇస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, మీరేం అమౌంట్ డబ్బులు కట్టబడలేదు. మీకు ఈ 3.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏమన్నా లోన్లు కానీ ఏమైనా ఇచ్చిందమ్మా? ఈరోజు వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరు గ్రామంలో మరియు బుచ్చిరెడ్డిపాళెం టౌన్ పీర్ల చావిడి ఏరియాలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. చంద్రబాబు దగ్గర బానిసల్లాగా బ్రతుకుతున్నారు. ఎందుకు ఆ కర్మ మీకని నేను అడుగుతా ఉన్నాను. మీరిచ్చే నిధులు కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడో చెప్పుకోలేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారంటే సిగ్గుచేటైన విషయం. ఈరోజు గ్రామాలలో సిమెంట్ రోడ్స్ వేస్తున్నారు అని అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే. ఆ నిధులను కూడా పక్కదారి పట్టించి చంద్రబాబు నేనే ఈ నిధులన్నీ ఇస్తున్నానని చెప్పుకుంటున్నా భారతీయ జనతా పార్టీ నాయకుల్లో చలనం లేదు అని అంటే సిగ్గుచేటైన విషయం. మీరిచ్చే నిధులు ఈ రాష్ట్రంలో ఖర్చు పెడుతూ చంద్రబాబు నాయుడు పక్కదారి పట్టిస్తూ ఆయన ఇస్తున్నట్లుగా, ఆయన అభివృద్ధి చేస్తున్నట్లుగా ప్రకటించుకుంటుంటే మీరెందుకు కళ్ళు మూసుకుని ఉండాలని అడుగుతా ఉన్నారు. అందుకే వాళ్ళు అడగకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఈ 3.5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో బయట పెట్టాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నువ్వు చేసే ప్రతి పని కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నావు. సొమ్ము ఒకటిది సోకొకటిది మాదిరిగా నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావు. అందుకే అడుగుతున్నాం వైట్ పేపర్ రూపంలో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. నారాయణ పేరుతో మన జిల్లా మంత్రి గారు, రాష్ట్రంలో చాలా కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి,
ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఏం జరుగుతూ ఉంది జూనియర్ కాలేజెస్లో? దాదాపు చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. కేవలం మంత్రి నారాయణ గారి కాలేజెస్లోనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? నిన్నగాక మొన్న కడపలో పావని అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది జూనియర్ కాలేజీలో, కడప కృష్ణాపురంలో. అంతకుముందు అదే కాలేజీలో ముగ్గురు చనిపోయినారు. నారాయణ చేసే ప్రతి వ్యాపారంలో చంద్రబాబు నాయుడు భాగస్వామ్యం ఉంది. నెల్లూరులో ఉన్న మెడికల్ కాలేజీలో కూడా చంద్రబాబు నాయుడికి భాగం ఉంది. నారాయణ కాలేజెస్లో ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టనా లేదు. చాలా దారుణంగా వదిలేశాడు విద్యాశాఖ మంత్రి. ఈయన నారాయణ వియంకులు. ఇంకా విచారణ ఎక్కడ జరగద్ది, యాక్షన్ ఎక్కడ జరగద్ది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో చంద్రబాబు, నారాయణ వ్యాపారస్తుల్లో భాగస్వామి, నారాయణకేమో మరొక వియంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రి. వీళ్ళ ముగ్గురు కలయికతో విచారణ జరిగేది లేదు, ఎంక్వైరీ చేసేది లేదు, యాక్షన్ తీసుకునేది లేదు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నర్ని అడుగుతున్నాం, మీరైనా జోక్యం చేసుకోండి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంత్రి నారాయణ జూనియర్ కాలేజెస్లో విద్యార్థిని విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దీనిని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. అయ్యా గవర్నర్ గారు, రాజ్భవన్లో కూర్చొని చూస్తూ ఊరుకోవద్దు, ముఖ్యమంత్రిని పొగడుతూ ఉండొద్దు. బయటకు రండి, రాజ్భవన్ వదిలి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘోరాలు నేరాలు వినండి. విని వెంటనే యాక్షన్ తీసుకోండి. పసిబిడ్డల ప్రాణాలు కాపాడండి. మీరైనా ముఖ్యమంత్రికి చెప్పి మంత్రివర్గం నుండి నారాయణని తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము.